సంతోషాలయ్యి. తృప్తి పరచిన తర్వాత ఏం చేయాలంటే, దేవా నీతో నాకు పని అయిపోయింది, ఇప్పుడు అంతా ఏంటంటే ట్రెండ్ యూజ్ అండ్ త్రో. ఏంటండి యూజ్ అండ్ త్రో? వాడుకున్నామా వదిలేసామా? అంతే. ఇప్పుడు భోజనాలకైతే బఫీ, వాడుకున్నామా వదిలేసామా? వాటర్కైతే గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ గ్లాసులు ఉంటాయి, తాగామా వాడుకున్నామా వదిలేసామా? మనుషులకి ఇవన్నీ అలవాటు అయిపోయి మనుషులను కూడా వాడుకున్నామా వదిలేసామా అన్న స్థితికి వచ్చారు. మనుషులకి ఎలాగైతే ఉందిరా బాబు పర్లేదు అనుకుంటే, దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఎలా ఉందంటే వాడుకున్నామా వదిలేసామా అన్న స్థితికి వచ్చేసారు. యూజ్ అండ్ త్రో. యూజ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, అంటే పాత సామెతో ఉంటుంది, అన్నం తినే వరకు కూడా అరిటాకు, అన్నం తిన్న తర్వాత ఇంగ్లాక్ అన్నట్టు. యూజ్ అండ్ త్రో అంటే అదే. ప్లేట్లు అయితే శుభ్రంగా కడిగి, అదే బంగారం ప్లేట్లు అయితే వెండి ప్లేట్ అయితే శుభ్రంగా కడిగి మరి మనం పట్టుకెళ్ళిపోతాం, లేదంటే ఇచ్చినోడే మనకంటే ముందు తీసేసుకుంటాడు అనుకోండి. కొన్ని ఉంటాయి యూజ్ అండ్ త్రో. అలాగా దేవుడి దగ్గరకు వచ్చి తృప్తి పొంది మనం వెళ్ళిపోవాలని దేవుడి ఉద్దేశం కాదు. తృప్తి పొందిన తర్వాత ఆయన ఇచ్చే రక్షణను అనుభవించాలన్నదే దేవుని ఉద్దేశం. ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఇచ్చే విలువైన రక్షణ అనే వస్త్రమును ధరించుకొని ఆయన ఎదుట నిలవబడి ఆయనను ఆరాధించాలన్నది, ఆయన రాజ్యంలో ఉండాలన్నది, ఆయనతో కూడా తన యొక్క సింహాసమును స్వతంత్రించుకోవాలన్నదే దేవుని యొక్క చిత్తము ఉద్దేశమై ఉన్నది. మొట్టమొదటిది దీర్ఘాయువు చేత తృప్తిపరిచే దేవుడు.